Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేలు ఎమ్మెల్యే ఆకస్మిక మృతి వైసీపీలో తీవ్ర విషాదం. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గుంతోటి వెంకట సుబ్బయ్య ఇక లేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున కన్ను మూశారు. ఎమ్మెల్యే మృతి పట్ల వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన బద్వేలు నుంచి వైసీపీ తరఫున 35,000 పైచిలకు మెజారిటీతో గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్యకు సౌమ్యుడిగా పేరుంది. కొద్ది రోజుల క్రిందట అనారోగ్యానికి గురైన ఆయనను హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత కడప జిల్లాలోని స్వంత ఊరికి తరలించారు. తాజాగా మరోసారి పరిస్థితి విషమించడంతో ఆయనను కడప జిల్లాలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే కన్నుమూశారు. వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలు నియోజకవర్గంతో పాటు కడప జిల్లా అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకట సుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య సంధ్య కూడా డాక్టర్ కాగా, కూతురు హేమలత MBBS చదువుతోంది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే వెంకట సుబ్బయ్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2019 ఎన్నికలలో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. కడప జిల్లా బద్వేలు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి పట్ల పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మృతి సమాచారం అందిన వెంటనే తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్ వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. సీఎంతో పాటు కడప, వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు బద్వేలు ఎమ్మెల్యే మృతిపై సంతాపం తెలిపారు.